ఇక నాకు ఇక్కడ వశింపదగదు ఇప్పుడు నా వృత్తాంతము పరులతో చెప్పుకోలును యుక్తము కాదు ఇక్కడ నాకు ఇంకా వసించడం అంటే నివసించడం తగదు అంటే కుదరదు కాబట్టి ఇక్కడ నేను ఇంకా నివసించడం అనేది మంచిది కాదు ఇప్పుడు నా వృత్తాంతము వృత్తాంతము అంటే కథ ఇప్పుడు నా కథను కూడా పరులతో చెప్పుకోలును యుక్తము కాదు ఇతరులతో చెప్పుకోవడము కూడా మంచిది కాదు అంటే నా బాధలు కష్టాలను ఇతరులతో చెప్పుకోవడం కూడా నాకంత మంచిది కాదు అని అర్ధనాశము మనస్తాపము గృహమందలి దుశ్చరితము వంచనము పరాభవమును ప్రకాశింపచేయదగదని పెద్దలు చెప్పుదురు బయటకు ఏవి చెప్పుకోకూడదు అని పెద్దలు కొన్నిటిని చెప్పారట వీటిని గురించి బయటకు చెప్పడం మంచిది కాదు ఇతరులకు చెప్పుకోవడం మంచిది కాదు ఏంటి అవి అంటే అర్ధనాశము మనస్తాపము గృహమందలి దుశ్చరితము వంచనము పరాభవము వీటిని ప్రకాశింపచేయదగదు అంటే బయటకు చెప్పుకోవడం కుదరదు అని మొట్టమొదటిది అర్ధనాశం అర్ధనాశం అంటే ధనం పోగొట్టుకోవడం ధనం పోగొట్టుకోవడం గురించి ఇతరులతో మనం చెప్పుకోకూడదు ఎందుకంటే మన దగ్గర డబ్బు పోయింది అని తెలిసిన వెంటనే చాలా పరిణామాలు జరుగుతాయి ఒకటి మనం ఎవరి దగ్గరైనా అప్పులు తెచ్చుకుని ఉంటే వాళ్ళు వచ్చి మన మీద పడతారు మనం బలహీనమయ్యామని తెలుస్తుంది కాబట్టి సమాజంలో మనం చులకన అయిపోతాం కాబట్టి ధన నష్టం జరిగింది ధన నాశనం జరిగింది అన్న విషయం మనలోనే ఉండాలి తప్ప బయట వాళ్లకు తెలియకూడదు రెండు మనస్తాపం మన మనస్సుకు ఒక పెద్ద బాధ కలిగితే ఆ పెద్ద బాధను మనలోనే దాచుకోవాలి ఇతరులకు చెప్పుకున్నట్లయితే కొంతమంది దాన్ని బాధ తీర్చడానికి ప్రయత్నం చేస్తారేమో కొంతమంది మన బాధను చూసి ఆనందించే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన మనసులోని బాధను ఇతరులకు చెప్పుకోవడం మంచిది కాదు ఇక గృహమందలి దుశ్చరితము ఇంటిలోని చెడు నడవడిక గృహమందలి అంటే ఇంటి లోపలి దుశ్చరితము అంటే చెడు నడవడిక అంటే మన ఇంటిలో ఏదైనా ఒక చెడు జరుగుతుంది చెడు నడవడిక మన ఇంట్లో ఉంది ఎవరైనా చెడుగా ప్రవర్తిస్తున్నారు అని తెలిస్తే దీని గురించి కూడా బయట చెప్పుకోవడం మంచిది కాదు ఎందుకంటే మన ఇంటి గుట్టు మన చేతుల్లోనే ఉండాలి బయటికి పోకూడదు మామూలుగా ఇంటిలోని సమస్యల గురించి ఎలా ఉండాలంటే పిడికిలి మూసిన పిడికిల్లాగా ఉండాలట అంటే ఒక్కసారి అది ఓపెన్ అయిపోయితే అంటే ఒక్కసారి మనం పిడికిల్ని వదిలేస్తే అది అందరికీ తెలిసిపోతుంది దాన్ని అలాగే మూసిపెట్టే ఉంచాలి అలాగే పట్టు బిగించే ఉండాలి మన కుటుంబంలోని విషయం ఏది బయట వాళ్లకు తెలియకూడదు తెలిసినందువల్ల మనం చులకనైపోతాం మనతో పాటు మన కుటుంబ సభ్యులు కూడా చులకనైపోతారు కాబట్టి దాన్ని గురించి బయటికి చెప్పకూడదు ఇంకొకటి వంచన వంచన అంటే మోసం మనకేదన్నా మోసం జరిగిందనుకో ఆ మోసాన్ని గురించి కూడా ప్రజలకు చెప్పకూడదు ఎందుకంటే మనం మోసపోయాము అని తెలిస్తే ఇంకొకడు ఇంకో రకంగా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు కాబట్టి మనం మోసపోయాము అంటే తెలివి తక్కువ వాళ్ళము అని మనకి మనమే అందరికీ చెప్పుకున్నట్టు అవుతుంది కాబట్టి దీని గురించి ఎవరికి చెప్పకూడదు ఇక పరాభవము పరాభవం అంటే అవమానం మనకి జరిగిన అవమానం గురించి అందరికీ చెప్పుకుంటామా చెప్పుకోకూడదు చెప్పుకున్నందువల్ల ఇంకా అవమానం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీటిని ఎవరికి పంచుకోవడానికి వీలు లేదు ఎవరితోనూ పంచుకోవడానికి వీలు లేదు ఏవంటే అర్ధనాశము మనస్తాపము గృహ దుశ్చరితము వంచనము పరాభము వీటి వేటిని గురించి ప్రజలతో ఇతరులతో చర్చించకూడదు ఇప్పుడు హిరణ్యకుడికి ఏం జరిగింది అంటే అర్ధనాశం జరిగింది ధన నష్టం జరిగింది కాబట్టి దీని గురించి ఇతరులతో చెప్పడం అనేది మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఇలాంటి వాటిని ప్రకాశింప చేయకూడదని పెద్దలు చెప్పుదురు పెద్దవాళ్ళు చెప్తారు కాబట్టి ఇలాంటి వాటి గురించి ఇతరులతో పంచుకోవడం మంచిది కాదు దైవానుకూల్యము లేక పౌరుషము చెడినప్పుడు మానవంతునికి వనవాసము కంటే సుఖము లేదు దైవానుకూల్యము దైవము అనుకూలంగా లేనట్లయితే లేనప్పుడు అంటే దేవుడు అనుకూలంగా మనకు లేనప్పుడు తరువాత పౌరుషము చెడినప్పుడు పౌరుషము అంటే పురుషుని యొక్క ప్రయత్నం మనం చేసిన పనులు చెడిపోయినప్పుడు మనం చేసిన పని విఫలమైనప్పుడు మానవంతుడికి ఎవరైతే అభిమానవంతుడై ఉంటాడో వానికి వనవాసము కంటే సుఖము లేదు వనవాసం కంటే సుఖము లేనే లేదు అతడు అడవుల్లోకి వెళ్ళి బ్రతకడమే మంచిది అంతకంటే సుఖం అతనికి లేదు కుసుమ స్తబకము వలె మానవంతుడు సర్వజనుల మూర్ధము మీదనైనా నుండవలే లేదా వనమందు సమసిపోవాలి మానవంతుడు అభిమానం కలిగిన ఒక వ్యక్తి ఎలా ఉండాలంటే కుసుమ స్థాపకము వలె ఉండాలంట కుసుమ స్థాపకము అంటే కుసుమము అంటే పూ పూస్థకము అంటే గుత్తి పూల గుత్తి లాంటివాడు పూల గుత్తిలాగా లాగా అభిమానవంతుడు సర్వజనుల సర్వజనులంటే అందరూ ప్రజలందరి మూర్ధము మీదనైనా ఉండవలే తల మీదైనా ఉండాలి పూల గుత్తిని వే పెట్టుకుంటే తల మీదన పెట్టుకోవాలి లేకపోతే ఎక్కడ ఉండాలంట లేదా వనమందు సమసిపోవాలి తోటలోనే అవి రాలిపోవాలి వనము అంటే తోట అడవి రెండు అర్థాలు ఉంటాయి కాబట్టి ఉంటే తల మీద ఉండాలి లేకపోతే రాలిపోవాలి అంతే తప్ప ఆ పువ్వులను వేరే వాటికి వాడకూడదు వేరే వాటికి వాడడం బాగుండదు అలాగే అభిమానవంతుడు కూడా ఉంటే తల మీద ఉన్నట్టుగా ధైర్యంగా గర్వంగా బ్రతకగలగాలి లేకపోతే ఇక్కడ ఎవరికి సంబంధం లేకుండా దూరంగా వెళ్ళిపోవాలి కాబట్టి వనములో ఎట్లా సమసిపోయిందో అలాగే మానవంతుడు కూడా అడవుల్లోకి వెళ్ళడం మంచిది ఇక్కడనే వాసము చేసుకొని యాచనతో జీవించేదనంటినా దానికంటే గర్హితము లేదు పోని ఇక్కడే వాసము చేసుకొని పోని ఇక్కడే జీవించి యాచనతో జీవించదనంటినా యాచన అంటే అడుక్కోవడం ఇప్పుడు హిరణ్య అంత శక్తి లేదు కాబట్టి బ్రతకాలంటే వేరే వాళ్ళ దగ్గర పోయి అడుక్కొని బ్రతకాలి అలా అడుక్కుంటూ యాచనతో జీవించేదనంటేనా వేరే వాళ్ళని ఇలా అడుక్కుంటూ జీవించాలనుకుంటేనా దానికంటే గర్హితము లేదు గర్హితము అంటే నింద దానికంటే నిందాపూర్వకమైన జీవితమే లేదు అంటే అంతకంటే చెడ్డ పని లేదు అని ఒక మొక్కడిని యాచించుట కంటే నిప్పులోబడి శరీరము త్వరగుట మేలు ఒక మొక్కడి మ్రొక్కడి అంటే అల్పుడు నీచుడు అని అర్థం వాడిని యాచించడం కంటే యాచించడం అంటే అడగడం వాడిని యాచించడం కంటే నిప్పులోబడి ఒక మంట వేసుకొని ఆ నిప్పులోబడి శరీరము తొరగుట మేలు తొరగుట అంటే విడవడం కాబట్టి ఈ శరీరాన్ని వదిలిపెట్టడం అంటే చనిపోవడం మంచిది అంటే వేరే వాడి దగ్గరికి వెళ్ళి అడుక్కోవడం కంటే మంటల్లోబడి కాలి చచ్చిపోవడం మంచిది కాబట్టి వేరే వాళ్ళని అడుక్కోలేం పరధనాపహరణము కంటే తిరియుట మంచిది పోని దొంగతనం చేద్దామా వేరే వాళ్ళ దగ్గర దొంగతనం చేసి బ్రతుకుదామా పరధన అపహరణము ఇతరుల ధనాన్ని అపహరించడం దొంగలించడం ఇతరుల ధనాన్ని దొంగలించి బ్రతకడం కంటే తిరియూట మంచిది తిరుగుట అంటే అడుక్కోవడం అది మంచిది అడుక్కోవడం కంటే మంటల్లోబడి చనిపోవడం మంచిది కాబట్టి పరధనాపహరణము కంటే తిరిగిట మంచిది అంటే ఇతరుల ధనాన్ని అపహరించి దొంగతనం చేసి బతకడం కంటే అడుక్కోవడం మంచిది వివేకహీనుడైన ప్రభువును సేవించుట కంటే వనవాసం ఉత్తమము పోని ఏదైనా పని చేసుకొని బతుకుదామా పని చేసుకొని బతకాలంటే వివేకహీనుడైన ప్రభువు దొరికాడు అనుకోండి తెలివి లేనటువంటి ఒక ప్రభువు దగ్గరికి వెళ్ళి అతన్ని సేవించడం కంటే వనవాసం ఉత్తమము తెలివి లేని వాడి దగ్గర బుద్ధి లేని వాడి దగ్గర పనిచేయడం కంటే వనవాసం చేయడమే మంచిది ఎందుకంటే వాడు ఎప్పుడు ఏ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో తెలీదు దానివల్ల మన జీవితం ఎలా అయిపోతుందో తెలియదు కాబట్టి ఇక్కడ అన్ని రకాలుగా సరే కూడా ఆలోచిస్తున్నాడు ఒకటి ఇక్కడే ఉందామా కుదరదు పోనీ అడవులకి వెళ్ళిపోతామా ఏమవుతుందో తెలియదు పోనీ అడుక్కుంటూ బతుకుతామా దానికంటే నిందాపూర్వకమైన జీవితమే లేదు ఒకరిని అడుక్కొని వాడి దగ్గర బ్రతకడం కంటే అడవులకి వెళ్ళి ప్రశాంతంగా ఉండడం మంచిది పోని దొంగతనం చేద్దామంటే దానికంటే అడుక్కోవడం మంచిది ఇంకొకటి దగ్గర పని చేద్దామంటే చెడ్డవాడి దగ్గర పని చేయడం కంటే పోవడమే మంచిది ఇలా ఆలోచించుకుంటున్నాడు యాచించుకుని బతుకుట కంటే మరణము శ్రేయము పోనీ ఇలా అడుక్కొని బతుకుతామా అంటే అంటే అడుక్కోవడం కంటే మరణము శ్రేయము చనిపోవడమే మంచిది శ్రేయస్సుకు సరి అయినది అంటే అడుక్కొని బ్రతకడం కంటే చనిపోవడమే మంచిది సేవావృత్తి మానము వలె యాచనావృత్తి సమస్త గౌరవమును హరించును సేవ అనేది ఇతరుల దగ్గర పని చేయడం అనేది మన అభిమానాన్ని మానమును అంటే అభిమానాన్ని ఎలా హరిస్తుందో అంటే పోగొడుతుందో ఇతరుల దగ్గర పని చేయడానికి వెళ్ళినప్పుడు నేను అభిమానవంతుడిని నేను ఇది చేయను అది చేయను అంటే కుదరదు వాడు ఖచ్చితంగా ఏ పని చెప్తే ఆ పని చేయాలి అభిమానాన్ని వదులుకునే పని చేయాలి అది యా సేవా వృత్తి అభిమానాన్ని పోగొడుతుంది అలాగే యాచనా వృత్తి సమస్త గౌరవమును హరించును యాచన అంటే అడుక్కోవడం అడుక్కోవడాన్ని వృత్తిగా తీసుకుంటే సమస్త గౌరవము హరించిపోతుంది ఎందుకంటే అడుక్కోవడానికి వచ్చిన వాడిని చాలా గౌరవంగా చూసి అంత సంస్కారం అందరి దగ్గర ఉండదు ఎవడో రకరకాలుగా మాట్లాడుతుంటారు మనకు తెలుసు మనం రోడ్డు మీద ఎప్పుడైనా పోయినప్పుడు ఎవరైనా ఒక బలమైన వ్యక్తి అక్కడ కనపడ్డాడు అనుకోండి వాడు అడుక్కుంటూ ఉంటే ఏమయ్యా దున్నపోతులాగా ఉన్నావు ఏదో పని చేసుకున్నాం బతకకూడదా అని ఒక ఉచిత సలహా ఇస్తాం అంతేగాని జోగులోంచి ఒక రూపాయి కూడా ఇవ్వం ఒక వ్యక్తి అడుక్కోవడానికి వచ్చాడంటే అతను ఏ స్థితిలో వచ్చాడన్న విషయాన్ని మనం ఎప్పుడూ ఆలోచించాం ఏ పరిస్థితిలో అతను అడుక్కోవడానికి వచ్చాడు అడుక్కోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అది అన్నిటికంటే చివరి దశ ఆ చివరి దశలో ఉన్నవాడు మన దగ్గరకు అడుక్కోవడానికి వస్తాడు కానీ అప్పుడు కూడా మనం అతన్ని నిందిస్తూనే ఉంటాం కాబట్టి యాచన అనేది ఒక దారుణమైన జీవితం కాబట్టి దానికంటే మరణము మంచిది యాచనా వృత్తి సమస్త గౌరవమును హరించు మన గౌరవాన్ని అంతా పోగొట్టేస్తుంది కాబట్టి మీరు విద్యార్థులుగా చూడండి ఒక వ్యక్తి మీ దగ్గర సహాయం కోసం వస్తే వీలైతే సహాయం చేయండి అంతేకాని అతనికి సలహాలు ఇచ్చే ప్రయత్నం అయితే చేయొద్దు నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి అది చేసుకోవచ్చు కదా అది చేసుకోవచ్చు కదా అని సలహా మాత్రం ఇవ్వద్దు మీరు చేయగలిగితే సహాయం చేయండి లేకపోతే గమ్ముగా గముగ అతను ఏ పరిస్థితుల్లో వచ్చాడో ఎలాంటి స్థితులను అనుభవిస్తూ దాకా వచ్చాడు మనకు తెలియదు కదా కాబట్టి ఎవరినైనా ఒక యాచకుడు మన దగ్గరకు వచ్చినప్పుడు వీలైనంత వరకు మనం సహాయం చేద్దాం సలహాలు మాత్రం దయచేసి ఇవ్వద్దు ఒకరి ఇల్లు కాచి వారి పెట్టు ఊతలకు దోశలు యొగ్గి యునికికి మిక్కిలి నింద్యము మనం బ్రతకాలంటే ఒకడి ఇంటి దగ్గరికి వెళ్ళి ఇల్లు కాచి అంటే వాళ్ళ ఇంటి దగ్గర కాచుకొని నిలబడి వారి పెట్టువోతలకు దోసిలు ఎగ్గి వాడు ఏదైనా పెడితే దోసిలు పట్టుకొని వాడు పెట్టింది తీసుకోడి ఇలాంటివనేవి మన ఉనికికే నింద్యము నింద్యము అంటే బాధాకరము నిందించదగినది అని నానా విధముల విచారించు అంటే ఇలా రకరకాలుగా ఆలోచించిందంట అంటే ఇక్కడ ఉండడమా అడవుల్లోకి వెళ్ళడమా అడుక్కోవడమా దొంగతనం చేయడమా యాచన చేసుకోవడమా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని చేయడమా ఇలా రకరకాలుగా ఆలోచించి కూడా ఇలా ఆలోచించియు అంటే విచారించియు అంటే ఇక్కడ రకరకాలుగా ఆలోచించి లోభము త్రిప్పులకు మరలన ఈ సంగ్రహము చేయనని తలిచి ఎచ్చోటనే నిలిచితిని లోభము మనిషి లోభం మనిషి యొక్క ఆలోచనను రకరకాలుగా మారుస్తుంది కాబట్టి అలాంటి ఆశ లోభము అంటే ఆశ కాబట్టి ఈ ఆశ అనే రకరకాల తిప్పులకు అంటే బాధలకు కష్టాలకు లోనయి అంటే ఈ ఆశ అనే బాధకి లోనయ్యి మరలని అర్థ సంగ్రహము చేయవలనని ఎలాగైనా సరే మళ్ళీ డబ్బులు సంపాదిద్దాం అర్థాన్ని సంగ్రహిద్దాం కాబట్టి మళ్ళీ ఆ డబ్బును సంపాదిద్దామని తలచి ఆ చోటనే నిలిచి తిని మళ్ళీ అక్కడే ఉండిపోయాడంట అంటే ఇన్ని రకాలుగా ఆలోచించిన మళ్ళీ లోభం అతన్ని అదే పనికి పురుగొలుపుతుంది కాబట్టి ఇన్ని రకాలుగా ఆలోచించి అడవులకి వెళ్దామని కూడా నిర్ణయించుకొని కూడా మళ్ళీ లోభం వల్ల అక్కడే ఉండి ఎలాగైనా సరే మళ్ళీ డబ్బు సంపాదించాలని ఆలోచన చేద్దాం లోభము మోహమును పుట్టించును ఆశ అనేది మోహాన్ని కోరికను పుట్టిస్తుంది మోహము దుఃఖమును ఉత్పాదించును మోహం అనేది దుఃఖాన్ని కలిగిస్తుంది ఉత్పాదించును అంటే పుట్టిస్తుంది దుఃఖము జ్వలనము వలె స్వశ్రయమునకు నాశనము పుట్టించును అలాగే ఆ దుఃఖము కూడా జ్వలనము వలె అంటే అగ్నిలాగా స్వశ్రేయమునకు తన నివాసానికే నాశము పుట్టించును కాబట్టి అది మన నాశనానికి హేతు అయిపోతుంది కాబట్టి ముందు లోభం పెరుగుతుంది దానివల్ల మోహం పుడుతుంది మోహం వల్ల దుఃఖం వస్తుంది దుఃఖము తన నివాసానికే నాశనం తన జీవితానికే నాశనాన్ని కలిగిస్తుంది కాబట్టి లోభమును బుద్ధిమంతుడు లోపడడు కాబట్టి బుద్ధిమంతుడు అయిన వాడు ఎవడైనా సరే లోభానికి లోపడడు లోభానికి లొంగిపోడు ఆశకు లొంగడు కాబట్టి బుద్ధిమంతుడైన వాడు లోభాన్ని గురించి పట్టించుకోడు ఇక్కడ ఎవరు బుద్ధిమంతుడు అంటే ఎవరైతే లోభం ఉండదో వాడు బుద్ధిమంతుడు హిరణ్యకుడు మాత్రం లోభానికి ఇప్పుడు మళ్ళీ లొంగిపోతున్నాడు తరువాత నేనక్కడ వదలకుండుట చూచి చూడాకర్ణుడు నన్ను కర్రతో విసిరివరేశను ఎంతసేపటికి నేను అక్కడి నుంచి వదలకుండా తిరుగుతూ ఉండడం చూసి చోడాకర్ణుడు వాడి ఉన్న గిలుక కర్ర తీసుకొని మళ్ళీ విసిరేసాడంట మళ్ళీ నా వైపుకు విసిరివేశాడు నన్ను కొట్టడానికి వాడు ప్రయత్నం చేశాడు అప్పటి వరకు కర్ర తీసుకుని బెదిరించేవాడు ఇప్పుడు కర్ర తీసుకుని కొట్టడం ప్రారంభించాడు ఎందుకంటే ఇప్పుడు బాగా నీరసించిపోయి ఉన్నాడు బలహీనుడు బలవంతుడుగా ఉన్నప్పుడు మాత్రం కేవలం భయపెట్టిన చోడాకర్ణుడు బలహీనుడైపోయినప్పుడు మాత్రం కర్ర తీసుకుని కొట్టడానికి ఆ వ్రేటు దైవవశము వలన తప్పిపోయినది ఆ దెబ్బ దేవుడి దయ వలన దైవవశము వలన అంటే దేవుని దయ వలన తప్పిపోయినది ఓకే వశము అంటే కారణం దేవుని కారణంగా అంటే దేవుని దయ మీద ఉన్న కారణంగా అది తప్పిపోయింది తగిలియుండన ఇంతకు యమలోకంలో పాత కాప కాపనై ఉండన ఒకవేళ అది తగిలిగానే ఉండుంటే ఇప్పటికే యమలోకంలో పాత కాపునై ఉండనా అంటే పాత కాపునంటే పూర్వకాలడీ చెందినవాడు అంటే ఆల్రెడీ ఎప్పుడో చనిపోయి ఉండకపోయానా ఎప్పుడో చనిపోయి ఉండేవాడిని అది దేవుడి దయ వల్ల తప్పిపోయింది తప్పిపోకుండా ఉంటే యమలోకానికి పోయి ఉండేవాడిని అనంతరం ఇట్లు చింతచని ఇప్పుడు రెండోసారి దెబ్బ తగిలింది మొన్నటి వరకు సంపద పోయింది సంపద పోయినందుకు చింతించాడు ఇప్పుడు దెబ్బ తగలడం కూడా తప్పిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా బాగా చింతిస్తున్నాడు బాగా ఆలోచిస్తున్నాడు అంట ఆహా ధనలోభము సర్వాపదలకు మూలము కదా ధనము మీద ఆశ సర్వ ఆపదలకు మూలము అన్ని రకాల ఆపదలకు అదే మూలం ఎప్పుడు డబ్బు మీద ఆశ పెట్టుకోవడమే తద్వర్జనము కంటే లోకమందు సుఖమేది లేదు ధనం మీద ఆశ వదులుకోవడం కంటే లోకమందు సుఖమేది లేదు సుఖమనేది వేరేది ఏమీ లేదు అదే సుఖం తత్వర్జనము వర్జనం అంటే విజులు విడిచిపెట్టడం తద్వర్జనం అంటే దానిని విడిచిపెట్టడం కంటే లోకంలో సుఖమనేది వేరేది లేదు ఆశ దిగన దిగనాడిన వాడే సత్పురుషుడు వాడే సర్వశాస్త్రములు చదివినవాడు వాడే సర్వధర్మములు ఆచరించినవాడు ఆశని ఎవడైతే వదులుకుంటాడో వాడే దిగనాడినవాడంటే వదిలిపెట్టిన వాడే సత్పురుషుడు గొప్పవాడు మంచివాడు వాడే సర్వశాస్త్రములు చదివినవాడు వాడు సర్వశాస్త్రములు చదువుకున్నవాడే లెక్క వాడే సర్వధర్మములు ఆచరించినవాడు వాడే అన్ని ధర్మాలు ఆచరించిన వాడిగా మనం భావించాలి అంటే అన్ని ధర్మాలు తెలిసిన వాడు అన్ని శాస్త్రాలు తెలిసినవాడు గొప్ప సత్పురుషుడైన వాడు ఎవడయా అంటే ఆశను వదులుకున్నవాడే అలాంటి వాడు ఇవన్నీ చేసినట్లే ఆశ ఉదరమునకై గోజక ప్రాప్త సంతోషించు వాడక్కడు లోకమందు ధన్యుడు ఉదరము ఉదరము అంటే పొట్ట కడుపు పరుల గోజక పరులను ఆశించకుండా పరులు ఇతరులను ఊరికే బతిమిలాడుకోకుండా ప్రాప్త లాభమునకు ప్రాప్తము అంటే తనకు దొరికినది ప్రాప్తించినది దానికి మాత్రమే సంతోషించేవాడొక్కడు లోకమందు ధన్యుడు అంటే ఎంతసేపు ఆకలి కోసం ఈ కడుపు నింపుకోవడం కోసం ఇతరులను అడగకుండా దొరికిన దానితోనే సంతోషించేవాడు ఈ లోకంలో ధన్యుడు ఇది ఈ పాఠంలో ఇంకో ఆణిముత్యం కాబట్టి కేవలం ఆకలి తీర్చుకోవడం కోసం పరులను వాళ్ళని వీళ్ళని బతిమలు దొరికిన దానితోనే తృప్తిగా జీవించేవాడు మాత్రమే లోకంలో ధన్యుడవుతాడు వాడే సుఖి వాడే అత్యంత సుఖాలను అనుభవిస్తున్నవాడు అని అర్థం తర్మాను రూపముగా దేహికి దుఃఖములట్లు సుఖములు కోరకయే ప్రాప్తించుతున్నవి తర్మాను రూపముగా ఆయా కర్మలను అనురూపముగా అంటే ఆ ఆయా కర్మలను బట్టి దేహికి దేహి అంటే దేహము కలిగిన వాడు మనిషి అంటే వాడి వాడి కర్మలను బట్టి మనిషికి దుఃఖములట్లు సుఖములు కోరకయే ప్రాప్తించుచున్నవి దుఃఖంలాగా సుఖం కూడా కోరుకోకుండానే లభిస్తుంది అంటే మన యొక్క కర్మలను బట్టి మనకు సుఖము దుఃఖము మనం అనుకోకుండానే మనకు తెలియకుండానే మనకు వస్తాయి మనకు సుఖము మన కర్మను బట్టే వస్తుంది దుఃఖము కూడా మన కర్మం బట్టే వస్తుంది కాబట్టి దీని గురించి ఎందుకు ఆలోచిస్తాడు అందులకై ప్రయాసపాటు నిరర్ధకము దాని గురించి ప్రయాసపడడం ప్రయాసపాటు అంటే ప్రయాసపడడం నిరర్ధకము అర్థము లేనిది కాబట్టి సుఖము దుఃఖము అనేది మన కర్మలను బట్టి ఉంటుంది తప్ప దానికోసం ఊరికే ప్రయాసపడడం అనేది వ్యర్థము ఉపయోగం లేనిది అని అర్థం